అందరు సంతోషంగా ఉన్నారనుకుంటున్నాము. అనుదిన లేఖన భాగంలో భాగంగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనములో ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదని పరమ తండ్రి తన శిష్యులతో ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి కడవరి కాలంలో ఉన్న మనకు కూడా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనకు కూడా వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. ఆయన విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడుస్తూ ఆయనను సేవిస్తూ ఆయనను నిరంతరం ఆరాధిస్తున్న ఆయన భక్తులకు ఆయన ఏదియు ఎంతమాత్రం హాని చేయనీయడు. తన భక్తుల పాదములను ఆయన కాపాడేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన వారిని నిరంతరము తన రెక్కలలో భద్రపరిచేవాడిగా ఉన్నాడు. తన కనుపొప్పవాలి వారిని కాచేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో అనేకమైన విషపురుగులు, అనేకమైన విషసర్పాలు, అనేకమైన కీటకనాశుల యొక్క ప్రభావం నుంచి వారి బారి నుంచి తన భక్తులైన వారిని ఆయన కాపాడేనాదిరిగా ఉన్నాడు. అవును, పరమతల్లి సన్నిధానంలో ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన సేవిస్తుంటారో, దానియేలు మనం చూసుకుంటుంటాం, దానియేలును సింహబోనులో వేసినప్పటికీ కూడా సింహాల నోళ్ళు మోయించిన పరమ తండ్రి. నేడు మనము కూడా ఈ లోకంలో మనము వెళుతూ వస్తుంటున్నప్పుడు అవును, ఇక విషముతో నింపబడిన మనుషులు వారి అనేకమైన మాటలు, అనేకమైన చూటుపట్టు మాటలు లాంటి ఆ మాటల యొక్క ప్రభావం కూడా మన మీద పడనీయకుండా కాపాడే నాదుడు ఆ పరమ తండ్రి. కాబట్టి ఈ లోకంలో మనం సేవిస్తున్న సర్వశక్తుడు, మనం నమ్ముకున్న సర్వశక్తుడు, మనము ఆరాధిస్తున్న సర్వశక్తుడు ఎంతో గొప్పవాడు, శక్తివంతుడు. ఆయన సమస్త సృష్టి మీద అధికారం కలిగిన పరమతండ్రి ఆయన. కాబట్టి ఆ అధికారంతో ఆయన తన భక్తులను ఆయన కాపాడినాదుడు. కాబట్టి ఏదియు నీకు ఎంతమాత్రమును హాని చేయనీయడు ఆయన. కాబట్టి ఆయన తన భక్తులకు ఆయన సర్వీస్ వస్తున్నాడు. వారి పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించి వారిని ఎత్తుపట్టుకునే విధానంలో పరమతల్లి వారిని నడిపించే వారిని కాపాడే రాదుడు. కాబట్టి పరమతల్లి నీకు ఏ మాత్రము ఏ హాని ఏ విధమైన నష్టం జరగనీయకుండా నిన్ను కాపాడి నిన్ను భద్రపరిచి ఆయన స్థిరపరిచి ఆయన నిన్ను నిరంతరం నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందరమ తండ్రి, సర్వోన్నతర జీవాధిపతి యహోషువానికి స్తోత్రం తండ్రి. ఇంతవరకు ఈ దినంలో ఉపదేశింపబడిన ఉపదేశము మా హృదయాల్లో నూరంతరం ఫలవర్తమును గాకనైనా. ఇవో తండ్రి, ఈ వాక్యము ద్వారా మా హృదయాలు ధైర్యపరచబడిన గాక నాయనకి స్తోత్రములు. యహోషువా నామమున ఈ కొద్ది మాటలు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.